మంచి డిస్కో డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి వస్తుంది అనుకుంటే లక్షణంగా పట్టు చీర కట్టుకుని చక్కగా మీరు ఇలా పదహారు నాల దక్షిణ భారతదేశ ఆడపడుచులా ఉన్నారు ఆ అంటే అమ్మ నుంచి ఆ అంటే అమలాపురం చేస్తారు మీరు అది అది మారతి గారి నా పేరే కాంచనమాల ఒక లైన్ మీ గొంతులో వినాలనుంది నా పేరే కాంచనమాల నా వయసే ఘరం మసాలా

సింగర్స్ అందరూ చాలా బాగా కమర్షియల్ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా రియాలిటీ షోస్ లో చూసి కొన్ని సింగర్స్ కు దాని వాల్యూ తెలియలేదు ఎలా ఉండాలి మీరు ఎంత డివోషన్స్ పాడతారు కదా గారు కొన్ని కొన్ని వింటే అయితే అసలు బాగా అంటే దాదాపు డబుల్ మీనింగ్ మీనింగ్ అంటారు ఎప్పుడైనా మీకు తెలిసిందా మీరు పాడే పాట ఇది అని పాడేటప్పుడు అడగనండి ఫేమ్ ఆర్ ఇస్ ఇట్ బాగా మంచి సంపాదన వస్తుంది నేను కుటుంబం కోసం నేను అయితే చేయగలుగుతున్నాననే ఒక చుట్ట ఏముంది మ్యామ్ మీకు నా ఫస్ట్ జీత ఫిఫ్టీ రూపీస్ పెద్ద లవ్ స్టోరీ అది ఎందుకంటే సూసైడ్ పాయింట్ వరకు వెళ్ళి మూడు రోజులు ఇంట్లో దారం వేసి కట్టి భోజనం ఎదివకుండా అందరితో అనుబంధం వేరు ఎస్పీ బాలు గారిని జీవితంలో కలవడమే అదృష్టం అండి లైబ్రరీ లాగా ఆయన డెత్ అప్పుడు వీడియో ఒకటి వేశారు కదా చూసేటప్పుడు నేను నేను ఇలా బాధతో ఆయన ఉండకూడదు దేవుడు వెల్కమ్ నమస్కారం అందరికీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్కి స్వాగతం భారతదేశ చలన చిత్రాల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు స్పెషల్ సాంగ్స్ అంటే ప్రత్యేకమైన పాటలు సినిమాలో పొందుపరచడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది ఆనాడు అంటే ఆ రోజుల్లో మనకి ఎల్ గారు అంతకంటే ముందు జమునారాణి గారు ఆ తర్వాత విలక్షణమైన పాటల కోసం మనకి ఉషా ఉతుప్ గారు మాల్గాడి శుభ గారు అండ్ ప్రస్తుతం ఆ తర్వాతి తరంలో మనందరినీ లుగించిన కంఠం అసలు మెస్మరైజ్ చేసి మ్యాజిక్ తోటి మ్యూజిక్ తోటి మనందరినీ జోష్తో నింపేసిన గొంతు ఎవరిది అంటే శ్రీమతి మాలతి గారిది ఎలాంటి పాట అయినా సరే జానపదం అయినా సరే వాటితో పాటు మాస్ పాటలు హుషారు పాటలు వీటన్నిటికీ పెట్టింది పేరుగా ఒక ఎరా మాలతి గారిది కొనసాగింది అండ్ వారి ప్రయాణంలోని కొన్ని అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం మనం ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ ఎవరు అంటే ద యంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ డైనమిక్ కళైమామణి శ్రీమతి మాలతి గారు మాలతి గారు నమస్కారం నమస్తే నమస్తే మీరు ఇంత చిన్న అమ్మాయిగా ఉన్నారు మిమ్మల్ని లెజెండ్ అంటే అదేదో పెద్దవాళ్ళ గురించి మాట్లాడినట్టుంది ఎవర్ గ్రీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు మీరు కూడా అది కొన్ని మంది మనకు తెలియదు రైట్ కానీ మన సర్చ్ చేసేటప్పుడు వాళ్ళ టాలెంట్ మనకు తెలుస్తుంది అలాగే మీ మీ టాలెంట్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది అబ్బో అదిరిపోయింది థ్యాంక్ యూ మ్యామ్ ఐమ్ బ్లెస్డ్ మీ పాటలు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇప్పటివరకు అందరూ హాయిగా ఇప్పుడు కూడా రియాలిటీ షోస్లో పాడుకుంటున్నారు సో వాట్ ఫీల్ మీ పాటలు మీరు విన్నప్పుడు అది మాట మాటలతో చెప్పేదానికి అవ్వదండి ఎందుకంటే వేరొక సింగర్స్ పాడిన పాటలే మన స్టేజ్ మీద పాడి ఉన్నాం అవును కానీ మన పాట ఒక హిట్ అయ్యి అది ప్రేక్షకులకు అందరికీ నచ్చి అది ఆ తర్వాత మన వేరొకరు స్టేజ్ మీద పాడేటప్పుడు అది ఆనందం వచ్చి అది మాట లేదు దాని మాటలు లేవు రైట్ మీ మాతృభాష యాక్చువల్లీ తమిళం తమిళ్ బట్ తెలుగు పాటలు పాడినప్పుడు ఎక్కడా అనిపించదు తెలుగు అమ్మాయి పదహారణాల తెలుగుదనం ఎందుకంటే మీ పాటలు విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి డిస్కో డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి వస్తుంది అనుకుంటే లక్షణంగా పట్టు చీర కట్టుకుని చక్కగా మీరు ఇలా పదహారణాల దక్షిణ భారతదేశ ఆడపడుచులా ఉన్నారు థ్యాంక్ యూ నేను చిన్నప్పటి నుంచి అలా నేను అనుకోలేదు ఎందుకంటే నాకు వచ్చిన పాటలు అలాంటి మాస్ సాంగ్స్ కానీ నా డ్రెస్సింగ్ ఏమో దేవి గారు కూడా అంటారు మీ పాటలకు మీ డ్రెస్సింగ్ కు సంబంధమే లేదు ఎందుకంటే ఈ పాటలు అంటే ఏదో ఒక రా సింగర్ లాగా ఉంటారని అను అనుకుంటారు అవునవును కానీ మీ డ్రెస్సింగ్ ఈ పాటకు సంబంధం లేదు అక్క అంటారు అప్పుడప్పుడు మిమ్మల్ని అవును కానీ దేవి గారు మిమ్మల్ని స్పాట్ చేయడం మా తెలుగు వారి అదృష్టం ఎందుకంటే ఒక పాడుతున్నప్పుడు ఆయన విన్నట్టున్నారు మీ పాట అవునవును ఒక శంకర్ మహాదేవ్ తో ఒక షో హైదరాబాద్ లో అది కూడా నాకు ఆ రోజు నేను రాలేదు ఆ షో నేను రాలేదనేసాను ఎందుకంటే నాకు హై ఫీవర్ ఆ రోజు నేను రాలేదు మా ట్రూప్ లో నేను పర్మనెంట్ సింగర్ అప్పుడు మా లక్ష్మణ్ శృతి అనే మా ట్రూప్ లో అప్పుడు నేను రాలేదు కా మళ్ళీ మా ఆయన వచ్చి లేదు లేదు ఇది ముఖ్యమైన ప్రోగ్రాము నువ్వు రావాలి అనేసి నాకు ఫ్లైట్ వేసి అప్పుడు గా నేను ఒంటరిగా ఫ్లైట్ లో వచ్చేది అనేది కూడా నాకు చాలా భయం కానీ వచ్చాను అప్పుడు అది వేరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ వేరు ట్రాన్సిట్ హైదరాబాద్ వచ్చి వెళ్ళే ఫ్లైట్ అది చాలా కష్టపడి స్ట్రైట్గా ప్రోగ్రామే వచ్చాను నేను ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడు దేవి గారు కింద కూర్చొని ఆ ప్రోగ్రామ్కు వచ్చి చూసేదానికి వచ్చి ఉన్నారు ఆయన అప్పుడు శంకర్ మహాదేవన్ గారితో పాడే లేదు ఆయనతో పాడే పాట లేదు ఒక హిందీ సాంగ్ అని ఒక సాంగ్ ఆ పాట పాడాను ఆ పాట ఆయనకు ఎక్కువ పాట పాడాను కానీ ఆయన ఈ పాట పర్టికులర్ గా ఈ పాట చాలా బాగా పాడారు అనేసి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ప్రోగ్రామ్ అయిన తర్వాత బట్ అంతకు ముందు మీరు తమిళ్లో పాడున్నారు కదా ప్లేబ్యాక్ ప్లేబ్యాక్ పాడాను కానీ రిలీజ్ కాలేదు మన్మదరాజా ఓహో అది మన్మదరాస తర్వాత రిలీజ్ అయినయితే అవునవును అయితే టెక్నికల్ ప్లే బ్యాక్ సింగింగ్ లో మీ ఫస్ట్ సాంగ్ తెలుగు పాటే అంతకంటే ముందు పాడారు కలిసే వచ్చింది ఎందుకంటే మన్మదరాజా టూ థౌసండ్ త్రీ ఆగస్ట్ లో రిలీజ్ అయింది వంక తోట దాని తర్వాత రికార్డ్ చేసినారు వంగ తోట సాంగ్ అదే ఫస్ట్ సాంగ్ నాకు తెలుగులో దాని తర్వాత ఆ పాట విని చిరంజీవి గారు ఇలాంటి పాట మాకు కావాలి అనేసి ఆ అంటే అమలాపురం చేశారు సో మూడో పాట నాకు ఆ అంటే అమలాపురం ఫస్ట్ పాట వంగ తోట రెండో పాట మాస్తో పెట్టుకుంటే కానీ పెద్ద పెద్ద హీరోలు అందరూ మీ పాట విని చాలా ఫుల్ అంటే ఒక స్పెషల్ వాయిస్ మీది బికాస్ అంతకు ముందు కూడా మనకి స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి పా సినిమాల్లో కానీ ఎక్కడో అక్కడ మెలడీ టచ్ ఉండేది కానీ మీరు మెలడీ టచ్ కంటే కూడా ఒక ఒక రానెస్ కనిపిస్తుంది నాకు చాలా ఆశ్చర్యం అండి ఎందుకంటే ఇలాంటి వాయిస్ ఎలా నచ్చుతుంది ఆడియన్స్ కనీసి కానీ నచ్చి నన్ను కూడా ఒప్పుకున్నారు ఒక ప్లేబ్యాక్ సింగర్గా నాకు అది పెద్ద ఆశ్చర్యమే నాకు దేవి గారికి ఇప్పుడు అవును అవును ఎందుకంటే నా వాయిస్ కనపడి నాకు తగినట్టుగా పాటలు నాకు ఏది వస్తుందో అలాంటి పాటలు నాకు ఇచ్చి అవన్నీ చాలా పెద్ద హిట్ అయింది ఇక్కడ అవును ఆయనకు ఒక ఫిఫ్టీన్ సాంగ్స్ తెలుగులో పాడి ఉంటే దాంట్లో సాంగ్స్ అవును అవునా మితనాలు కూడా హిట్ కాకుండా ఏమి లేవు ఇవి సూపర్ హిట్ ఎంత హిట్ అంటే ఇప్పుడు ఇంకా పాడుకుంటూ మనం ఆ అంటే అనంగానే అమలాపురం అని ఆ అంటే అమ్మ నుంచి ఆ అంటే అమలాపురం చేస్తారు మీరు అది విషయం అది గారి కానీ గ్రేట్ జర్నీ అండి మీది అనుకోకుండా వచ్చిన అవకాశాలు ఇవన్నీ కదా మీరు ఏదో లైట్ మ్యూజిక్ పాడుతూ మంచి హై పిచ్ లో మెలడీస్ పాడుకుంటూ గ్రూప్ లో ఉండేవారు కానీ మీ ఇండివిజువాలిటీ బయటకు వచ్చింది మాత్రం ఈ పాటలోంచి తప్పకుండా అవును అవును ప్లానింగ్ ఏది లేదు కానీ దేవుడి వల్ల అది నాకు పాట మామూలుగా మీది ఎంత రా వాయిస్ ఒరిజినల్ వాయిస్ అయినా కూడా నాభిలోంచి పాడినా కూడా హై పిచ్ బాగా చేరుకుంటారు దానికి ఎలాగా అంటే నేను అప్పుడప్పుడు ఖాళీ వెళ్ళి అరుస్తూ ఉంటా అంటే వాయిస్ మన పిచ్ ఏంటో మనకు తెలియదు కదా లేకపోతే మనం మామూలుగా ఇలా మాట్లాడతాం అందరిలో మాట్లాడాలంటే ఇలా మాట్లాడతాం వాయిస్ అవునవును ఎగ్జాక్ట్లీ బట్ గట్టిగా వెళ్ళి అరవాలంటే ముందు క్రాక్ అయిపో క్రాక్ అయిపోతుంది భయం కదా సో మీకు అలా ఎప్పుడు భయం రాలేదా అంత హై లో పాడినప్పుడు లేదు అప్పుడు ఒక ఇంట్రెస్ట్ లో పాడేశాను అవన్నీ కానీ వచ్చింది నాకు ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లైట్ మ్యూజిక్ లో నేను పాడేటప్పుడు ఇలాంటి ఒక హై పిచ్ సింగర్స్ పాటలు పాడి నాకు అలవాట దానివల్ల నాకు ఆ వాయిస్ వచ్చి అలా ట్రైన్ అయింది నాకు అది నాకు మూవీలో పాడేటప్పుడు చాలా హెల్ప్ చేసింది అలాంటి పాటలు పాడేటప్పుడు అందరూ అడుగుతారు ఇది ఎలా సాఫ్ట్ వాయిస్ మీరు ఇలా పాడేటప్పుడు ఏదైనా అయిపోతుంది అని దేవుడు వల్ల అది అవ్వలేదు అంత మంచి అద్భుతమైన పాటలు పాడారు అండ్ దాదాపు ఐ థింక్ తెలుగు తమిళ కన్నడ మలయాళం బడుగు హిందీలో ఏం ఒరిజినల్ నాది డబ్బింగ్ మూవీ అన్ని నేనే పాడాను ఇప్పుడు చిరంజీవి గారికి నా పేరే కాంచనమాల కోడి కూర ఇవన్నీ వచ్చింది ఎలా వచ్చింది నా పేరే కాంచనమాల వేరే అలా వచ్చింది కానీ చాలా భయం నాకు హిందీ అంటే డబ్బింగ్ పాడేశాను కానీ స్ట్రైట్ హిందీ మూవీలో మిలియనం అనేసి ఒక మూవీ దాంట్లో ఈ ఆ అంటే వచ్చింది కొంచెం పాడరా ప్లీజ్ హే 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 ఆ ఆ ఇవన్నీ అదే వచ్చింది ఆ అంటే అమలప్రో ఆ అంటే ఆహప్రో ఈ అంటే ఇండియన్ రిథం ఈలీయలు కర్క్యయగే నా చేంగే ఓ అలా వచ్చింది అంటే అమలప్రో అలాగే పెట్టారు అదే పెట్టే ఎందుకంటే ఆ లైన్ కావాలనేసి హిందీలో అదే పెట్టేసి సార్ నా అలా మార్చారు థర్డ్ లైన్ నుంచి మార్చారు దేవశ్రీ గారు ఈ పాట చెప్పించినప్పుడు ఇది కానీ ఇంకోటి కానీ వంగ తోట వాళ్ళ పుకాడ కానీ ఎలా చెప్పేవారు ఎక్స్ప్రెషన్స్ అవి చెప్పిస్తారు ఆయన తప్పకుండా అండి ఒక్కొక్క లైన్ నాకు నేర్పి ఎందుకంటే నాకు తెలుగు నా మదర్ టంగ్ కాదు తమిళ్ నాకు అప్పుడు తెలుగు అనేటప్పుడు ఆ లైన్కి ఏం మీనింగ్ అనేది నాకు పెద్దదిగా తెలియదు కానీ మాస్ పాటలు అనేటప్పుడు మనకు స్టైల్ వస్తుంది కదా ఆ రిధమ్ ఆ ట్యూన్ వినేటప్పుడు మనకొక మన స్టైల్లో మన ఒకటి పాడతాం కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆంటే అమలాపురంలో డంగ్ 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 డే ఇవన్నీ ఆయన నేర్పించింది ఆ అని అది ఎలా చెప్పాలి అది ఎలా రావాలి అనేసి ఆయన ఒక్కొక్క లైన్ నాకు నేర్పించారు ఆయన అలాగే నాకు ముందు నన్ను రమ్మని నాకు ఏ శృతి కంఫర్ట్గా ఉంటుంది నా పా నా వాయిస్కు ఆ పాటకు ఏ శృతి వేస్తే అది కంఫర్ట్ ఉంటుంది అనేసి నన్ను పిలిచి అది ప్రాక్టీస్ చేసే తర్వాతే రికార్డింగ్ వస్తాను నేను అవును అంటే ఈ అంతా అది రెండు మూడు పాటలకు దాని తర్వాత ఆయనకే అయిపోయింది ఈవిడకి ఇది వస్తుంది ఇలా ఇస్తే ఇది బాగుంటుంది అనేసి అలా ఇచ్చారు నాకు కో సింగర్స్ మీరు ఎవరెవరితో పాడారు బాలుగారితో పాడారు అన్ని సింగర్స్ తోనండి శంకర్ మహాదేవన్ గారితో పాడారు హరిహరన్తో పాడారు హరిహరన్ గారితో పాడారు హరిహరన్ గారితో పాడిన పాట మూవీలో కాదు లైట్ మ్యూజిక్ లో పాడారుచేరీలో అందరు కచేరీలో లైవ్ ప్రోగ్రామ్స్ లో అన్ని ప్లే బ్యాక్ సింగర్స్ తో నేను పాడున్నాను అందరూ మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మాలతి గారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ మెచ్చుకున్నారు మీ పాటని ఎంత ఉంది వాయిస్ అని అందరూ ఒక్కొక్క మాట అంటారు ఇప్పుడు ఎస్పీబి గారు అంకుల్తో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే చాలా అబ్రాడ్ షోస్ ఎక్కువ వెళ్ళాం మేము అది అలాగే ఏస్దాస్ అంకుల్ ఇద్దరిని పెట్టి మేము ఒక పెద్ద షో చేసాం వరల్డ్ టూర్ ఇరు శిఖరంగల్ ఇరు శిఖరంగల్ అంటే తెలుగులో మీరు చెప్పండి శిఖరం అంటే మౌంట్ రెండు శిఖరాలు ఇద్దరు శిఖరాలు అలా ఒక టైటిల్ పెట్టి వరల్డ్ టూర్ చేశాము అప్పుడు ఒక ప్రోగ్రాంలో నేను ఒక ఫోక్ సాంగ్ ఒకటి పాడాను తిన తనన్న నాదినదన్నా నాదిన నానే తినదన్న తన నాదినదన్న నాదినదంద నా దిన ఆనే అని చాలా ఫాస్ట్ వస్తుంది అని కొలమంతా వస్తుంది అలా వస్తుంది ఆ పాట వినే ఏదా సంక్ ఈ ఈ పాట పాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ పాపకి అప్పుడు నాకు కొంచెం చిన్న చిన్న ఏజ్ అప్పుడు నాకు చిన్నపిల్లని నేను అప్పుడు అప్పుడే పెళ్ళై కొంచెం టూ త నైన్టీన్ నైంటీ ఫైవ్ మేము ఆ టూర్ వెళ్ళేటప్పుడు అప్పుడు అన్నారు నేను నాకెన్నో ఫ్యాన్స్ ఉన్నారు కానీ నేను ఈ పాపకు ఫ్యాన్ అయిపోయాను అన్నారు అందుకనే ఎస్ఏ స్టేజ్లో నాకు ఒక గోల్డ్ రింగ్ ఒకరు తీసుకొచ్చి నాకు వేశారు అప్పుడు అలాంటి ఇది జరిగింది ఒకసారి ఆస్ట్రేలియాలో ఎస్బిబి అంకుల్తో ఒక షో అప్పుడు నేను కేబిఎస్ అమ్మ పాట పాడతాను అది కూడా చాలా ఓపెన్ వాయిస్ అది ఆవిడ పా సాంగ్స్ అన్నీ చాలా హై పిచ్లోనే ఉంటుంది చాలా హై పిచ్లో ఉంటుంది కానీ ఆవిడ తెలుగులో పాడలేదు అనుకుంటాను నేను తమిళ్లోనే ఎక్కువ పాడారు ఆవిడ అప్పుడు ఆ పా ఆవిడ వచ్చి ఒక మురుగర్ సాంగ్ అది చాలా ఫేమస్ అది పడమ్ని నీయ అనేసి దాంట్లో ఒక సాంగ్ నేను పాడిన తర్వాత ఎస్బీ అంకుల్ వెనక్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రా ఎందుకంటే ఆ రోజు స్టాండింగ్ ఓరిషన్ నాకు అబ్బరు అందరూ ఆ ప్రోగ్రామ్ వచ్చి మల్టీ లాంగ్వేజ్ తమిళ్ తెలుగు హిందీ మలయాళం అన్నీ కలిసి ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అన్ అన్ని సాంగ్స్ పెడితేనే అంత క్రౌడ్ వస్తుంది ఒట్టి తమిళ్ అంటే క్రౌడ్ అంత రాదు అనేసి అలా పెట్టారు అప్పుడు ఎస్బీ బెంక్లో వచ్చేసి దీని తర్వాత ఏ పాట వేయవద్దు వేస్తే బాగుండదు దీంతో ప్రోగ్రాం ఫినిష్ చేస్తే బాగుంటుంది అనేసి చెప్పారు ఆ రోజు నాకే తెలియదు ఒక పెద్ద అక్కడ ఒక వైబ్రేషన్ ఉండింది ఆ రోజు కేబిఎస్ అమ్మనే వచ్చి విన్నట్టుగా ఒక వైబ్రేషన్ ఉంది అది బహుశా మీరు ఐ థింక్ నాలుగు వందలకు పైగా డివోషనల్ ఆల్బమ్స్ ఆ లోని ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు అందులో బాగా ఉపయోగపడి అవును అవును లైట్ మ్యూజిక్ అనేది లైవ్ షో అనేది చాలా ఎక్స్పీరియన్స్ చాలా ప్రాక్టీస్ దాంట్లో ఎందుకంటే అది ఒక్కసారి ఏదైనా తప్పు పాడితే తప్పు అంతే అయిపోతుంది మన రికార్డింగ్ లాగా మళ్ళీ సరి చేసుకోవచ్చు అనేలే అనే దాంట్లో ఆప్షన్ లేదు కావాలంటే వన్ మోర్ అడిగితే బాగుండి అడిగితే పాడవచ్చు లేదు మీరు తప్పుగా పాడేసారు మళ్ళీ పాడండి అని ఆప్షన్ అక్కడ లైవ్ షోలో లేదు సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా మనో మనోన్న మనోన్న గురించి నేను చెప్పాలంటే మా ఫాదర్ గారు వచ్చి నన్ను పేరు పెట్టి పిల్లరు తల్లిమ్మ అని పిలుస్తారు తల్లి నా తల్లి తెలుగులో కణమ్మ కన్ను అమ్మ అన్న అంటారు కదా మనోన్న నన్ను అలాగే పిలుస్తారు తల్లి ఎలా ఉన్నావమ్మా అని మా నాన్నగారు అడిగినట్టునే అడుగుతారు ఫోన్లో సో ఒక్క అంద అది నాకు చాలా గిఫ్ట్ అండి నేను అన్ని సింగర్స్తో మేల్ సింగర్స్ ఇప్పుడు నేను ప్లేబ్యాక్ వచ్చిన తర్వాత మేల్ సింగర్స్తో కావల్టే పాడవచ్చు ఫీమేల్ సింగర్స్తో నేను అంత నాకు ఆప్షన్ ఉండదు కదా అవును కానీ స్టేజ్ మీద చిత్రమ్మ గారితో సుశీలమ్మ గార్తో ఇలా పాడరు ఏ ఏ పాట పాడరు చిత్రమ్మ గారుతో మల్లిగయీ మల్లికయీ మాలయీడం మన్నవన్య అర్సల్ అనురాధ శ్రీరామ్ గారు చిత్రమ్మ గారు ఇద్దరు పాడింది అది డూ ఇట్ మేము ఇద్దరు పాడాం సో సూపర్ జానమ్మతో జానగి అమ్మతో లో పాడాను ఆవిడితో కలిసి పాడలేదు ఆవిడతో ఒక యూ ఇది గల్ఫ్ కంట్రీలో ఒక షో మూడు షో చేసాం ఆవిడితో ఆవిడతో ఒక పాట పాడాను అనురాధ శ్రీరామ్ గారితో చిత్రమ్మ గారితో జానగి అమ్మ గారు సుశీలమ్మ గారితో పాడారా ఆవిడ పాట ఆవిడతోనే కలిసి పాడాం ఆవిడ పాట ఉంది కదా ఒక సోలో పాట ఉంటుంది కదా మేము ఇద్దరు కలిసి పాడాం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది చాలా మంచి సుశీలమ్మ గారు ఎందుకంటే ఆవిడ పర్ఫెక్షన్ బాబాయ్ అసలు సరస్వతి దేవి గారు అలా దిగొచ్చినట్టు సరస్వతి దేవి వాళ్ళందరూ మనకు దేవుడి లాగా సరస్వతి సరస్వతి గారే ఆవిడ మన అంటే ఎన్నమోమ్మ అప్పుడమ్మ ఎల్లారా కడవలాకిటింగ అందరూ నన్ను దేవుడు చేసేసారు అని ఏదో హంబుల్గా అంటారు ఆవిడకు నా దగ్గర నచ్చింది నేను ఎల్లారీశ్వరి గారి లాగా పాడతాను సో అది ఆవిడకు చాలా నచ్చు నువ్వు లాగానే పాడుతున్నావు ఇమిటేట్ చేసి పాడుతున్నావు అది అది ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఒక షో ఆమెతో ఉంది ఆవిడ చారిటీ కోసం ఒక షో చేస్తున్నాము అప్పుడు కూడా అన్నారు నువ్వు వచ్చి ఎల్లారీశ్వరి గారు పాట ఒకటి పాడాలి అనేసి సో ఇప్పుడు ఇంతకీ ఈశ్వరి ఏమన్నారు మీ పాట విని ఎందుకంటే ఆవిడ తర్వాత స్వరవ అసులు నేను మన ఐ డ్రీమ్ చేసిన ప్రోగ్రామ్ లోనే అడిగాను మాలతి గారు మీరు తర్వాత ఇలాగా పాడుతున్నారు కదా అని ఆ పాడుతున్నారని చెప్పి ఎప్పటికీ ఆవిడ ఎక్కడ ఎనర్జీ తగ్గలే అవును ఇప్పుడు కాంటాక్ట్ లోనే ఉన్నాము అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను పాట మీ పాట వింటే ఏమంటారు ఏమైనా టిప్స్ చెప్తారా ఇలా పాడమ్మా ఇది ఎలా ఇంకా బాపాడావు చాలా బాపాడావు అలా చెప్తారు అలా చెప్తారు ఎందుకంటే ఆవిడ పాడిన ఆవిడ పాడిన పాటలు అస్సలు ఫీమేల్ సింగర్స్ పాడేదని చాలా కష్టం అండి మెలడీస్ పాడేయో తమిళ్లో ఒక పాట శివాజీ గణేశన్ యాక్ట్ చేసిన పాట ఆ పాట హిందీలో ఆ మూవీ వెళ్ళింది అప్పుడు లతా మంగేష్కర్ గారిని ఆ పాట పాడ పాడమన్నారంట ఆవిడ అన్నారంట ఈవిడలాగా నా వల్ల పాడినవ్వదు అమ్మో అది ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు నా వల్ల అన్నారంట ఇది అందరూ చెప్పి విని నాకు ఎందుకంటే అలాంటి ఒక టఫ్ సాంగ్ అది అది ఏం పాట అది వచ్చి దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చాటకు ఉంది కదా దాంట్లో కొడతారు అది అది అన్ని ఫీమేల్ సింగర్స్ అది ఎఫెక్ట్ ఇయరు గొంతులో ఆ ఎఫెక్ట్ అనేది పెద్దదిగా ఆవిడ ఈ క్లబ్ సాంగ్స్ అన్ని పాడతారు కదా చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడతారు ఆవిడ సో అదే నాకు చాలా గిఫ్ట్ నాకు అందరితో ట్రావెల్ చేసి ఉన్నాను అబ్రాడ్ వెళ్ళి ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ పిల్లలాగా కూర్చొని పక్కన కూర్చొని మాట్లాడతాను వాళ్ళతో భోజనం అన్నీ నాకు ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నా బ్యూటిఫుల్ లైఫ్ మీరు ప్లాన్ చేయకుండా నేను చక్కగా అమరు అన్ని నేనది ప్లాన్ చేయలేదు అది దేవుడి వల్ల అదే జరిగింది అన్ని ఒకసారి నా పేరు నా పేరే కాంచనమాల ఒక లైన్ మీ గొంతులో వినాల్నుంది నా వయసే పాదరసం చిన్నరసం నా పెదవే దాక్షరసం నడుమీ నాగస్వర నా సోకు పూలవనం నాచూపు నీకు వరం అందిట్లో ఆడతనం భందిస్తా మూలధనో

నన్ను గిల్లుకోర్ంపుకో చంపుకో సూపర్ సూపర్ అసలు ఎక్కడ ఎనర్జీ ఏమి తక్కువ అసలు స్టేజ్ మీద పాడడం అంటే చాలా ఎఫర్ట్ ఎనర్జీ గంటలు గంటలు నిలబడి ఉండాలి ఎక్కడ చూస్తుంది అంత స్టామినా మీకు ఆడియన్స్ వరకు నన్ను ఒక ఒక మంచి సింగర్గా వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా ఎందుకంటే నాకు నా నా నాతో వచ్చి మాట్లాడే మాట్లాడే వారందరూ ఒక సింగర్ ఒక ఆడియన్స్ లాగా మాట్లాడరు ఏదో వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా నాతో మాట్లాడతారు ఎప్పుడు ఇరికమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో అందరు బాగున్నారా మీ ఆయన ఎలా ఉన్నారు అలా మాట్లాడతారు నాతో సో ఒక సెలబ్రిటీ అలా నేను ఎవరితో అలా ఉండను ఎక్కడ ఊరికి వెళ్తే కూడా ఫారిన్ ఎక్కడ అబ్రాడ్ వెళ్తే కూడా నా దయచేసి నాకు హోటల్ వద్దంటాను ఎందుకంటే ఎక్కడన్నా ఇంట్లో ఉంటే నాకు ఇంట్లో ఉండే ఫీల్ ఉంటుంది మంచి భోజనం దొరుకుతుంది మనకు వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారు నేను సో అది ఒక పెద్ద గిఫ్ట్ నాకు అది అదే ఎనర్జీ అదే మీకు ఎనర్జీ వస్తుంది బికాస్ లేకపోతే అవుతున్న కొద్దీ మనకి కొన్ని రోజులు అయ్యాక బోర్ కొట్టేస్తుంది బోర్ కూడా కాదు అలవాటు అయిపోతుంది కదా ఫెటిగ్ వచ్చేస్తుంది ఎమోషనల్ ఫెటిగ్ వస్తుంది మెంటల్గా మనం అలసిపోతాము ఎంతసేపు ఏం డ్రెస్ వేసుకోవాలి కూడా మీరే అన్ని పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఇవాళ ఈ చీర కట్టుకోవాలి ఇది ఈ సెట్ వేసుకోవాలి మెళ్ళో అది ఇది ఇవన్నీ తీసి పెట్టుకోవాలి దానికే ఎనర్జీ పోతుంది మళ్ళీ పాటలు శృతిలో ఉండాలి మైండ్ స్టేట్ హాయిగా ఉండాలి లైవ్ కచేరీలు అంటే ఈజీ కాదు కదా ఇంత చేసి మీకు ఆడియన్స్ రెస్పాన్స్తో పాటు వాట్ ఈజ్ ఇట్ దట్ మీకు బాగా మిమ్మల్ని మూవ్ చేసిన విషయాలు ఉదాహరణకి ఈజ్ ఇట్ ఫేమ్ ఆర్ ఈజ్ ఇట్ బాగా మంచి సంపాదన వస్తుంది నేను కుటుంబం కోసం నేను ఇది చేయగలుగుతున్నాననే ఒక తృప్త ఏముంది మ్యామ్ మీకు నేను అన్ని చేసేసానండి ఎందుకంటే నేను నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది ఎయిటీన్లో నాకు పెళ్ళి నేను ఫీల్డ్లో వచ్చేటప్పుడు నాకు థర్టీన్ ఇయర్స్ టు అప్పుడు ఎర్నింగ్ మొదలైపోయింది అవును నా ఫస్ట్ జీతం ఫిఫ్టీ రూపీస్ నాకు ఫిఫ్టీ రూపీస్ అది చాలా గొప్ప నాకు నాకు జీతం దొరికిందా నాకు డబ్బు ఇచ్చారా ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ లో ఒక్క పాట ఇస్తారు నాకు అప్పుడు చిన్నపిల్ల నేను అది కూడా మా అన్నయ్య పెళ్ళిలో పాడాను నేను ఒక సాంగ్ పాడాను అందరు చుట్టాలన్నీ నువ్వు బాగా పాడతావు కదా పాడు పాడు అన్నారు అప్పుడు పాడాను ఆ లైట్ మ్యూజిక్ పెట్టుకున్న ఆయన లీడర్ వచ్చి మీ వాయిస్ చాలా బాగుంది ఎందుకంటే అప్పుడు మెలడీ పాడతాను ఇలాంటి వాయిస్ అది పాడను మా ప్రోగ్రామ్ వస్తారా అనేసి నన్ను పిలిచి ఫస్ట్ ప్రోగ్రామ్కి నాకు ఫిఫ్టీ రూపీస్ దొరికింది అది నేను అనుకోలేదు నేను పెద్ద సింగర్ సింగర్గా వస్తాను సంగీతం నేర్చుకొని అలా రాలేదు సంగీతం అంటే ఏం తెలియదు శృతి అంటే కూడా నాకేం తెలియదు ఏదో అది ఇస్తే పాడతాను ఆ శృతికి పాడతాను కానీ దాని తర్వాత అలా వచ్చి మళ్ళీ నైన్టీన్ ఎయిటీ నైన్లో లక్ష్మణ్ శృతి అనే గ్రూప్లో వచ్చాను నేను వచ్చి కలిసి వాళ్ళ ట్రూప్కు అప్పుడు మెయిన్ సింగర్గా ఉన్నాను నేను నైన్టీన్ నైన్టీ వన్లో మాకు నాకు మా ఆయనకు లక్ష్మణ్కి పెళ్ళైంది ప్రేమ ప్రేమ పెద్ద లవ్ స్టోరీ అది ఎందుకంటే సూసైడ్ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాము అవును ఎవరు సూసైడ్ ఎందుకు అప్పుడు ఈ లవ్ మ్యారేజ్ అంతా అంత ఇంట్లో అయితే ఎందుకైతే ఒప్పుకోరని మీరు భయపడ్డారా లేదు చాలా ప్రాబ్లం అయింది మా ఆయన్ని మూడు రోజులు ఇంట్లో దారం వేసి కట్టి భోజనం ఎదియకుండా అలా సినిమా లాగా అయింది మా ఆయన వచ్చి అక్కడి నుంచి బయట ఫ్రెండ్ వల్ల వచ్చి సూసైడ్ దానికి స్టేషన్ వెళ్ళిపోయారు ఆయన మీ ఆయన మా ఆయన దాని తర్వాత ఒక చిన్న పేపర్లో నేను చనిపోతాను నేను చనిపోతే కూడా మా ఇంటికి రమ్ము నువ్వు రావదు ఎందుకంటే నిన్ను ఏదైనా చేసేస్తారు అని రాసి పెట్టేసి నాకు ఇచ్చి పంపిస్తున్నారు ఉండండి ఉండండి వా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు మీ ఇంట్లో ఇద్దరింట్లో ఇద్దరిలో ఒప్పుకోలేదు ఓకే ఇంటర్ కాస్ట్ మ్యామ్ ఏమనుకోలేదు లేదు లేదు ఇండూసే ఏ కానీ వాళ్ళకి కొంచెం జాతి ఇది ఉంటుంది మా అమ్మకి ఏం భయపడిపోయారంటే నేను ఒకే పాప అమ్మకు మన పాప అక్కడ వెళ్తే ఏదైనా ప్రాబ్లం అయిపోతుందో దా దాని వల్ల వద్దనేసారు సార్ ఏదైనా చేసేస్తారు అనేసి భయం వల్ల వద్దనేసారు సార్ సో చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ మా పెళ్ళి సరే ఓకే ఏదైనా చేసుకుపోతున్నారు ఇంటి నుంచి కట్టిన చీర డ్రెస్తో వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి ఒక గుడిలో ఎయిట్ ఓ క్లాక్ మా పెళ్ళి నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఒక దారం గుడిలోనే ఒక దారం తీసి ఒక ఏమంటారు మంజల్ పసుపుతాడు పసుపుతాడు అది పెట్టి అయ్యరు నేను మా ఆయన ముగ్గురే మా పెళ్ళి పెట్టి పెట్టి నాకు ఒక మ్యారేజ్ ఫోటో లేదు మా చుట్టి ఎవరు ఫ్రెండ్స్ లేదు అప్పుడు సెల్ ఫోన్ లేవు ఫోన్ లేదు నైంటీ వన్ అప్పుడు సో అలా జరిగింది మా పెళ్ళి సో దాని తర్వాత కష్టపడి మేము పెళ్లి చేసుకుంది తప్పు లేదు తప్పు కాదు మేము కరెక్టే మేమిద్దరు కలిసి ఉంటే బాగానే వస్తామనేసి ప్రూఫ్ చేయాలనేసి మా ఇద్దరు ఫ్యామిలీకి చాలా కష్టపడి చాలా చాలా అంటే చాలా రెండు డ్రెస్సే ఉంటుంది నాకు ఒకటి వేసుకుంటాను ఒకటి గుద్ వాష్ చేసి ఉంటుంది అలా వచ్చాం మేము కొంచెం కొంచెంగా డబ్బులు చేర్చి అలా వచ్చాం మేము దాని తర్వాత పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత కొంచెం నార్మల్ అయింది ఓ టూ ఇయర్స్లో నార్మల్ అయింది వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు అలా అయింది దాని తర్వాత పాప పెళ్ళి నేను ప్లే బ్యాక్ వచ్చేసాను ఎయిటీ నైంటీ ఆర్ సెటిల్డ్ కదా ఈ వస్ వెరీ ఎడ్యుకేటెడ్ కదండి ఆయన బి ఎల్లో ఆయన ఫార్మ్ బిఏబీఎల్ చదివారు లైట్ మ్యూజిక్ లో చెన్నైలో ఒక లక్ష్మణ్ శృతి అంటే చాలా మంచి ఫేమస్ ట్రూప్ మాది పెద్ద పెద్ద షోస్ చేస్తాం అంత నమ్మకం కలగడానికి ఏం నచ్చింది ఆయనలో మీకు తెలియదండి అంటే పేరెంట్స్ కూడా నో అని చెప్పి ఆయనలో ఏదో ఒకటి చూసుంటారు కదా మీరు ఒక లక్షణ గుణం తెలీదు ఏం తెలియదు నాకు ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంటాను నాకు అది తెలుస్తుంది కదా మనకు మాత్రం తెలుస్తుంది ఏదో ఒక సంథింగ్ ఈయన పెళ్లి చేసుకుంటే నేను ఈ గొప్ప పొజిషన్ వస్తాను అలాంటిది లేదు నాలెడ్జ్ నాకు జీరో నాలెడ్జ్ ఎయిటీన్లో ఏముంటుందండి అప్పుడు నేను ఒకే పాప వేరే చాలా చాలా చె అంటారే అలాంటి పాప నేను ఇంట్లో సో దాంట్లో పెద్ద నాలెడ్జ్ లేదు నాకు సో దానివల్ల కష్టపడి వచ్చాను దాని తర్వాత ప్లేబ్యాక్ వచ్చాను సంపాదించాను పాపకు పెళ్లి చేశాను సో ఒక అన్నీ నాకు ఫిఫ్టీలో అయిపోయింది నాకు ఆ ఫిఫ్టీ నేను ఫిఫ్టీ టచ్ చేసే చేసేటప్పుడు నా సో కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది నాకు అన్నీ సో అలా మీరు మీకు అన్ని అంటే ఎక్స్పీరియన్సెస్తో పాటు ఫేమ్ ఫేమ్ డబ్బు డబ్బులు ప్రేమ ఇదంతా దొరికి అంతా దొరికింది నాకు నేను అన్ని కంట్రీకి వెళ్ళాను ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వెళ్ళాను సో అన్ని చూసేశాను సో దానివల్ల నాకు ఓకే మన ఫుల్ఫిల్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయింది ఒకటి అనిపిస్తుంది మ్యామ్ మీరు మీరు ప్రస్తావించారు కాబట్టి అసలు చాలా ఈ ప్రశ్న మామూలుగా అడగకూడదు అడగను కూడా మీరు యాభై రూపాయలతో మొదలు పెట్టారు పదమూడు సంవత్సరాల్లో మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు సినిమాలో మీరు పాటలు పాడినప్పుడు వాజ్ యువర్ హైయెస్ట్ హైయెస్ట్ అంటే డంగల్ మూవీ డంగల్ ఒక మూవీ వచ్చింది కదా అది తెలుగు అండ్ తమిళ్ నేను పాడాను అమీర్ ఖానా అప్పుడు కూడా నేను అమీర్ ఖాన్ పాడబోతున్నానని తెలియదు నాకు చెన్నై నుంచి బాంబే వెళ్ళిపోయాను అమీర్ అమీర్ అన్నారు అమీర్ అంటే తమిళ్లో ఒక అమీర్ని ఒక డైరెక్టర్ ఉన్నారు పరుతి వీరన్ అనేసి కార్తిక్ని పెట్టి ఒక మూవీ అంతా తీసి అది కూడా తెలుగులో వచ్చింది అది ఆ ఆ పాట కూడా తెలుగులో డబ్బింగ్ నేను పాడాను ఆ మూవీ అది అమీర్ అమీర్ అంటే నేను అది ఆ తమిళ అమీర్ అనుకున్నాను కానీ డిస్నీ మూవీ అన్నారు దానివల్ల నాకు ట్రాక్ లేదు ఒక ట్యూన్ కూడా నాకు లేదు అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇవన్నీ పాడేశాను తమిళ్ పాడేశాను తెలుగు ఒకే ఒకే రోజులో అయిపోయింది రెండు పక్కన రోజు పక్కన రూమ్లో అమీర్ ఖాన్ కూర్చున్నారు ఆయన పక్కన వీళ్ళంతా ఉంటారు కదా బాడీ కార్ట్ అంతా వాళ్ళు బౌన్స్ కూర్చున్నారు నేను చూస్తే బయటకు వచ్చి పాట వింటున్నారు నేను ఎప్పుడు పాట వినేటప్పుడు కళ్ళు మూసుకుంటాను ఎక్కడ ఏదైనా తేడా ఉంటుంది సరే మళ్ళీ కరెక్షన్ చేయాలని మళ్ళీ ఇలా చూస్తే ఆయన అప్పుడే తెలుసు నేను నాకు ఆయనకో అమీర్ ఖాన్కి పాడుతున్నాం మనం ఓ అని అనుకున్నాను నేను అనక్కకుండా దానికే ఎక్కువ నాకు పేమెంట్ వచ్చింది ఒక సాంగ్ వన్ ల్యాక్ ఇచ్చారు టూ లాక్స్ పాటకు అయ్యారు కాదండి మనకు వస్తుంది కదా మనం ఏదో ఒక ఐడియాలో వెళ్తాము కానీ అనుకోకుండా అలా వచ్చింది అది హైయెస్ట్ నేను రికార్డింగ్లో తీసింది ఆ తర్వాత ఏదో తీస్తున్నాము ప్రోగ్రామ్ అనేది హయ్యెస్ట్ అనేది దేవిశ్రీ ప్రసాద్ గారు యుఎస్ఎల్ఏ అదే దేవి గారు మా అమ్మగారు పుట్టినరోజు మాకిద్దరికి ఒకే రోజు ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ సో దానివల్ల చాలా అటాచ్ నాకు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీతోనే నాకు చాలా అటాచ్ దేవి గారు నా అక్క అక్క అని పిలుస్తారు ఎప్పుడో సో చాలా అది ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక సింగర్ లాగా ఉండదు ఒక ఒక తమ్ముడు ఒక అక్కకి ఏ ఒక అఫెక్షన్ అలా ఉంటుంది మీరు ఎంత డివోషనల్స్ పాడతారు కదా మారుతి గారు అంత డివోషనల్స్ లో అంత భక్తిపరమైన సాహిత్యం ఇక్కడ మాస్ సాహిత్యం అవును బాగా అంటే ఊరమాసెస్ శిలదల్లా ఉంది కొన్ని కొన్ని అయితే నేను తమిళ్ వచ్చేస్తాను చూస్తే కొన్ని కొన్ని వింటే అయితే అసలు బాగా అంటే దాదాపు డబుల్ మీనింగ్ మీనింగ్ అంటారు ఎప్పుడైనా మీకు తెలిసినా మీరు పాడే పాట ఇది అని పాడేటప్పుడు అడగనండి అడగ తెలిసిపోయింది నాకు ఎందుకంటే మళ్ళీ ఒక కష్టంతో ఆ పాట పాడకూడదు మన అయ్యో ఏంటి లిరిక్స్ నేను ఎప్పుడూ తమిళ అంటే నాకు తెలిసిపోతుంది తెలుగులో నేను ఇది బంగ తోట కూడా అన్నారు ఏది మీనింగ్ తెలుసా వద్దని నేను నాకు తెలియద్దు అనేసాను ఎందుకంటే ఉంటుంది తమిళ్లో ఒక పడమొడి ఉంది నాయువేషం పూట కురచు దాగను అనేసి నాయ వేషాలు వేస్తే అని చేయాలి అప్పుడే కదా ఒక ఆర్టిస్ట్కు జానకి అమ్మగారు గారు కూడా అంటారు ఆవిడ పాటకి ఏం కావాలో అది ఇస్తారు అవును సౌండ్ అది కావాలి మనం అంటే రాకూడదు మనం ఈ ఎందుకంటే లైట్ మ్యూజిక్లో పాడేటప్పుడు అన్ని పాటలు మనం పాడతాం కదా అవునవును కరెక్ట్ సో దానివల్ల మూవీలో వచ్చిన తర్వాత నేను ఇది పాడను అది పాడను అని అప్పుడు లేదు ఇప్పుడు కొంచెం సింగర్స్ ఎక్కువ వచ్చారు ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేసారు సో వాళ్ళకి స్పేస్ కావాలి మనకు ఉంది మనం డివోషనల్ ఒక ఒక సైడ్ ఉంది మనకు వచ్చే మంచి పాటలు నేను పాడుతూనే ఉన్నాను ఇప్పుడు వరకు అంటే చిత్రమ్మ గారు కూడా చెప్పారు ఒకసారి ఇలాగే ఈ సాహిత్యం ఆ సాహిత్యం పాడనని చెప్పకూడదని ఇళరాజా సార్ చెప్పారని చెప్పారండి ఇళరాజా సార్ దగ్గర కూడా మీరు దాదాపు పది పాటలు పాడారండి సాంగ్స్ పాడారు అండ్ అది కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కదా చాలా ఫస్ట్ పాటకి ఏడో పాట ఎనిమిదో పాట కొంచెం కంఫర్ట్ వచ్చింది ఆయనతో లేకపోతే ఆయన సార్ చాలా స్ట్రిక్ట్ కదా ఇలాగే ఎప్పుడైనా తిట్టారు నాకు అందరూ తిట్లు తిని ఉన్నారంట హరిహరన్ గారు కూడా ఏదో ఒక మూవీకి కాశీ అనే మూవీలో ఆయన ఆయన తలుస్తున్నది రావాలి అది తిట్టు అని మనం తీసుకోకూడదు అదే వాళ్ళ మైండ్లో ఏముందో అదే కదా మమ్మల్ని మనం అందరినీ పిలిచి పాడు అప్పుడు అది రావాలి కదా అనేటప్పుడు ఆయన ఆయన్ని మనం చూసి అది నేర్చుకొని పాడాలి కానీ అందరూ అంటారు ఇళయరాజా గారి దగ్గర మీరు ఒక్క సారీ కూడా తిట్లు తీయలేదు అనేసి తిట్లు తీయలేదండి ఎందుకంటే తిట్లు తీసేస్తే ఏడ్చిపోతాను నేను చాలా సెన్సిటివ్ నేను చాలా ఒకలాగా నేను దాని తర్వాత ఆయన చూడండి నేను ఎవరన్నా నేను తిట్టేస్తే మా ఆయన కూడా ఏదైనా ఒక మాట అనేస్తే వన్ మంత్ మాట్లాడను అవునా ముఖం కూడా చూడు ఆయన ఫేస్ కూడా చూడండి నేను అలాగే ఏది చేయను ఏది చేయరా తీసి పెట్టేస్తాను అలా పెరిగిపోయాను నేను సో దానివల్ల ఆయన నన్ను ఇది ఇంతవరకు అని లేదు సో దానివల్ల ఒక లెవెన్ సాంగ్స్ ట్వెల్వ్ సాంగ్స్ పాడేశాను ఆయనకు అది లేకుండా ఎంఎస్వి ఆయన ఎంఎస్వి గారు ఉన్నారు కదా ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆయనకంతా పాడతానని నేను లేదు ఎందుకంటే ఆయన ఫీల్డ్ లో లేదు ఆయన మ్యూజిక్ చేసేది ఎప్పుడో గురుగారు ఆయన

ఆయన ఇంజనీర్ రూమ్ నుంచి వాయిస్ రూమ్కి వచ్చి నల్ల పండుమ్మా రొమ్మ నల్ల పండుమ్మా రొమ్మ నల్ల పండ్డ నల్ల ఓపెన్ వాయిస్ ఆయనకు ఓపెన్ వాయిస్ అంటే చాలా నచ్చుతుంది అండమ్మ ఇప్పుడు సుశీలమ్మ ఎల్లారీశ్వరి గారు అందరూ ఓపెన్ వాయిస్ ఉమ్మ నల్ల పండమ్మా రొమ్మ నల్ల నల్లఆర్పా నల్లఆర్పా అనేసి వెళ్ళారు అది నేను అనుకోలేదు ఆయనకు పాడతాను అనేసి నాకు పెద్ద పీపుల్ దగ్గర మీరు అసలు అలాగే తెలుగులో కూడా కిరవాణి దగ్గర కిరవాణి సార్ దగ్గర కోటి రాజ్ కోటి గారు దేవి గారు చక్రి గారు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు అందరికి అందరికీ పాడేశాను నేను పాడుకు పాడలేదు అంటే ఏఆర్ రహ్మాన్ గారు ఇప్పుడు ఉన్న అనిరుద్ గారు ఇప్పుడు అనిరుద్ కదా ఇమాన్ గారు తర్వాత విజయ ఆంటనీ గారు జీవి ప్రకాష్ గారు అందరికీ పాడేశాను అందరికీ నా సాంగ్ మీకు వందల పాటలు పాడారు కదా అంటే పాట నాకు ఏం టఫ్ పిచ్చి 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 నాకు చాలా టఫ్ ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ హై పిచ్లోనే ఉంటుంది అవును ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఒక పాట పాడాను అది నైట్ టూ ఓ క్లాక్ నేను ఎప్పుడు ఆరు గంటకు పోయినా రికార్డింగ్ అంటే వద్దంటాను ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే అప్పుడు మనకు ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటుంది దానివల్ల ఆల్మోస్ట్ పాడినా మరుస రోజు నేను లండన్ వెళ్ళాలి అది ఇమీడియట్గా చేసే కావాలి అన్నారు అప్పుడు సరే అనేసి టూ ఓ క్లాక్ వెళ్ళి పాడాను అది నేను పాడిన దాంట్లో చాలా హైపిచ్చి చాలా చాలా హైపిచ్చి పాడిన తర్వాత నేను లండన్ వెళ్ళాను కదా అక్కడ పాడలేదు ప్రోగ్రామే పాడలేదు గొంతు మొత్తం పోయింది నాకు అప్పుడు నాడ్యూల్స్ వస్తాయో చెప్తారండి అండి అది ఏదో ఫుల్ క్రాక్ అయ్యి అది వచ్చే నేను కొంచెం తగ్గించి పాడతాను ఇప్పుడు శృతి చాలా ఇంకా కూడా చాలా హైలో ఉంది శరత్ కుమార్ గారు యాక్ యాక్ట్ చేసి రంబాన్ శరత్కుమార్ అని ఇది ఇలా ఉంటుంది దీనికన్నా ఇంకా డబుల్ ఉంటుంది నేను ఎస్వరాజ్ సార్ కొంచెం తగ్గించండి సార్ చాలా హైలో ఉంది సార్ లేదు సార్ నువ్వు పాడేస్తావు అమ్మా పాడి నువ్వు పాడపోతే వేరెవరు పాడతారు అని చెప్పి చెప్పి పాడబెట్టేశారు అలా అది నాకు అది టఫ్ అనేది నా రేంజే రేంజ్ తప్ప పాటల్లో ఎప్పుడు పాటల్లో ఎప్పుడు నాకు పెద్ద టఫ్ ఎప్పుడు లేదు ఇందాక మీరు ఒక పాట పాడారు మాస్ పాట పాడితే మీకు ఉంగరం ఇచ్చారన్నారే అలాంటి పాటలు మీరు డివోషన్ లో చాలా పాడుంటారు కదా మంతి గారు ఒక్క పల్లవి అంటే మీ ఈ వైవిధ్యం వినాలి మా ప్రేక్షకులని చెప్పి நெற்றுக்கள் ஒன்று கனலாய் வந்தாய் ஆறு கமலத்தில் உருவாய் நின்றாய் ஆறு கமலத்தில் உருவாய் நின்றாய் கார்த்திகை பண்பாளுண்டாய் திரு கார்த்திகை பண்பாலுண்டாய் ఉలగన్నై అణై పాలే తిరుమేని ఒరు చేర్ంద తమిళ జ్ఞాన పడనీయప్ప పడనీయప్ప జ్ఞాన పడనీయప్ప తమిళ జ్ఞాన పడనీయప్ప ఎంత అసలు మీకు చెప్పలేనంత భక్తి ఆర్ద్రత ఉందండి మీరు అంటే చెప్పలేను ఇంకా మాటల్లో అంత వైబ్రేషన్ చూడండి చుట్టూ ఏదో ఒక ఒక ఎఫెక్ట్ క్రియేట్ అయింది సో ఇలాంటి డివోషనల్ ఇప్పుడు ఇది పాడాను బెంగళూరు రమ్ముని అమ్మల్ మీకు తెలిసి ఉంటుంది ఆవిడవాడి వేలవాగవేల ఆ బలే బలే డివోషనల్లో ఇలాంటి ఎక్కువ పాటలు ఆయన నేను వాట్ ది ఫీమేల్ సింగర్స్ పాట మాత్రం తీసి పాడను మేల్ సింగర్స్ పాటలు కూడా తీసి పాడతాను ఇప్పుడు టిఎంఎస్ అయ్యా ఉన్నారు ఆయన తేచందోరిన్ కడలారతి శెంధిల్ నాదన్ అరసాంగం తేడి తేడి వరువోర్కెళ్ళ దినమొం కోడం దైవాంశం ఇద్దరు పాడారు ఇద్దర్లో ఒక మేల్ ఒక ఫీమేల్ అలా పాడతాము ఇప్పుడు ఇవన్నీ తెలుగులో పాడారా ఇలాంటి పాటలు తెలుగులో లేదండి నేను తెలుగులో నేను డివోషనల్ ఎక్కువ ఎక్కువ లేదు డివోషనల్ నేను మీరు ఏదైనా అడిగితే చెప్తాను ట్వంటీ ఫోర్ లో ఒక ఆల్బమ్ చేస్తా అని ఉన్నాను నేను తెలుగులో తెలుగులో మాత్రం ఒక డివోషనల్ ఆల్బమ్ చేయాలని ఉంది ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ఫోక్ లో కరప్ప కరుపయ్య సవరిమలై కావల్ కారా బాబా 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 ఇలాంటి పాటలు ఇక్కడ లేదు ఇక్కడ చేస్ ఉన్నారా నాకు తెలియదు ఇలాంటి పాటలు ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఒక ఆశ ఉంది నాకు అంటే ఫోక్ లో చేశారు కానీ ఇంత ఇంతటి ఏం చెప్పాలి మట్టి వాసన ఇంతటి ఒక అగరబత్తి అన్ని అన్నీ కదగలుస్తున్నాయి ఒకలాంటి ఆ టింబర్ రాదండి అవును ఆ టింబర్ లో వచ్చినప్పుడే మొత్తం పూనకం వచ్చినట్టు అది చేయాలని నాకు ఒక ఆశ ఉంది నేను ఎక్కువ పాడాను అప్పుడు ఆల్బమ్స్ లో నా నన్ను పెట్టి ఒక ప్రైవేట్ సపరేట్ ఆల్బమ్ ఎక్కువ చేశారు కందసష్ఠి కందసష్ఠి కవసం ఉంది కదా துதி போர்க்கு வல்வினை போம் துன்பம் போம் நெஞ்சில் பதிப்போர்க்கு செல்வம் பதித்து கதித்தோங்கும் தோங்கும் நிஷ்டையும் கைகூடும் அருள் கால சஷ்டி கவசம் தனி ஹமரரிட தீரமரம் నింజే కురి ఇలాంటి కేబిఎస్ అమ్మ వాయిస్ లో ఒకటి ఇలాంటి సాఫ్ట్ వాయిస్ లో ఒకటి రెండు కంద కోసం పడాను ఇలాగ ఎక్కువ చేసేసాను సో తెలుగులో ఇలాంటి స్పేస్ మీరు రావాలి మీరు పాడి అలరించి అసలు జనానికి అంటే శ్రోతలకండి అసలు భక్తి పారవశంలో ముంచెత్తే అన్ని గుణగణాలు భగవంతుడు మీకు ఇచ్చారండి అసలు అంత అద్భుతంగా మీ కెరియర్ ఎందుకంటే నాకు ఇది ఒక ఫేస్ మాస్ పాటలు ఇలాంటి డాన్స్ పాటలు కానీ ఇంకొక ఇంకొక సైడ్ నాకు ఒక ఆడియన్స్ ఉన్నారు ఈ డివోషనల్ కనీసే అవును సో అది నేను పెద్ద లక్ నాకు ఇప్పుడు ఇంత షార్ట్ స్పాన్లో అద్భుతమైన హిట్స్ టాప్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పాడేసి ఒక పేరు వచ్చేసింది ఈ పాటకి మాలతి గారే అని ఆ తర్వాత అవకాశాలు చెప్ కొంచెం తగ్గడం మొదలుపెట్టాక ఎలా ఫీల్ అయ్యారు మీరు ఎందుకంటే మీరు అనుకోని ఫేమ్ నేము మీరు అనుకోకుండా వచ్చేసింది ఎలా అందచ్చు తర్వాత సడన్ గా అవి తగ్గుతూ ఉన్నప్పుడు మన ఫీల్ ఏమన్నా ఉంటుంది కదా ప్రతి వాళ్ళ అస్సలు లేదండి అంటే ఏ ఫీల్డ్లో ఉంటుంది అంటారు మామూలుగా ఎస్పెషలీ పర్ఫార్మ్ ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే వారికి కావంటే ఒక పీరియడ్ ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వరకు కానీ ఆర్టిస్ట్ కల లేదు అది లేకుండా నేను ఫస్ట్ పాట పాడేటప్పుడే అనుకున్నాను ఓకే చాలు మనకు ఏదో ఒక పాట పాడేశాం హిట్ చాలా హిట్ అయిపోయింది ఇంకా చాలు అని ఆ ఒక పాటలోనే నాకు వచ్చేసింది ఇది వచ్చి హంబల్నెస్ కాదు నా నేను నిజంగానే అలా అనుకున్నాను అప్పుడు దాని తర్వాత నాకు వచ్చిన అన్ని బోనసే నాకు అన్ని పాటలు హిట్స్ ఇవన్నీ నాకు బోనసే సో దానివల్ల నేను పెద్దదిగా ఇది ఎప్పుడు తను నాకు ఇది కావాలి అది కావాలి తప్పకుండా నాకు రావాలి అని ఎప్పుడు నాకు మైండ్లో ఎప్పుడు పెట్టుకోండి నేను నాకు ఏదోస్తుందో ఓకే రాకపోయినా దాని గురించి నా ఎందుకంటే అది నాకు కావాలని నాకు ఎప్పుడు ఇది లేదు కదా దానివల్ల ఎప్పుడు బాధ ఉండదు నాకు ఉండేటప్పుడు చేస్తాను లేకపోతే హాయిగా ఇంట్లో ఉంటాను ఫ్యామిలీతో ఉంటాను నాకు ఒక గ్రాండ్ అన్ను వచ్చా ఉన్నాడు ఇప్పుడు ఫైవ్ ఏంటండి 5 ఇయర్స్ లా గ్రాండ్ మీరే చిన్న పిల్లల ఉన్నారు మీకు ఇంట్లో అయితే ఇంకా చిన్న పిల్ల సో దానివల్ల నేను హ్యాపీ నేను హ్యాపీని ఎందుకంటే నేను అనుకోకుండా ఎక్కువ నాకు దొరికింది అదంతా సంతోషం కదా నాకు అది అది ఉండేటప్పుడు అయ్యో నాకు ఏంటిది దొరకలేదేనిసి ఎందుకు ఆ బాధ మనకు అవార్డ్స్ అలాగే నాకు చిన్న మాట అండి అసలు పెద్ద అది కాకుండా మీకు ఇంకా చాలా అవార్డ్స్ ఇంతకంటే చిన్నవి వచ్చాయి గొప్ప గొప్ప అవార్డ్స్ అప్పుడు ఆ కళైమామణి కూడా నేను వెళ్ళి జగడ వేశాను నాకు ఎందుకు ఇచ్చారండి నాకన్నా సీనియర్స్ ఉన్నారు అంటే లేదు నీకు అది తప్పకుండా రావు ఎందుకంటే నీ సిన్సియారిటీ నువ్వు లైట్ మ్యూజిక్లో ఉండే వచ్చావు దాని తర్వాత ఇంత హిట్స్ ఇలా వాయి అని నాకు ఒక ఇది ఇచ్చారు సరే ఓకే అని తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి అందరితో నాకు అనుబంధం వేరు ఎస్పి బాలుగారిని జీవితంలో కలవడమే ఒక అదృష్టం అండి చాలా బాలుగారే మీకు ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పారు మీ గొంతు అన్ని రకాల గొంతులు మీరు పాడచ్చు కానీ మీ ఒరిజినల్ ఏమిటి మీరు ఎందుకు పుట్టారు మీ పాట ఎలా ఉంటుందని మీకు తెలియకుండా పోతుందని అప్పుడు తిప్తారు ఆయన స్టేజ్లో ఇలాంటి హై పిచ్ పాడేటప్పుడు అలా అయిపోతుంది ఆయనకు వచ్చిందే మా ఆయన్ని పిలిచి నువ్వు ఏం చేస్తున్నావు ఆ అమ్మాయిని ఎందుకు ఇలాంటి కష్ట పాటలు ఇస్తున్నావు ఎంత కష్టం తెలుసా నువ్వు వల్ల పాడినవ్వదు నీ వల్ల పాడినవద్దు కదా దానివల్ల ఇంత కష్టమైన పాట ఎందుకంటే ఒక పాట పాడేసి నాలుగు పాట రెస్ట్ కాదు నాకు కంటిన్యూస్గా పది సాంగ్స్ పాడతాను వెరైటీ వెరైటీ వెరైటీగా అప్పుడు ఆయన పిలిచి ఏంటి మీరు ఇలా ఏం చేస్తున్నారు అప్పుడు నన్ను అన్నారు నువ్వు ఇలా పాడుతున్నావు నీకు ఒక సినిమాలో ఒక అవకాశం వచ్చి నువ్వు పాడేటప్పుడు నువ్వు ఒరిజినల్ వాయిస్ ఏదో ఉంటుంది అన్నారు లక్కీ నాకు వచ్చిన పాటకు నా వాయిస్ ఆ స్టైల్ నేను ఒక స్టైల్ పెట్ వచ్చేసింది అనుకోకుండా వచ్చింది జస్ట్ ఇదే ప్లాన్ అంతా లేదు అలా వచ్చేసింది సో ఆయన నా పాట వినేసి టీవీలో ఏదో వినేసి నాకు ఫోన్ చేసి ఎస్బీబి అంకుల్ చాలా సంతోషంగా ఉంది నీ పాట హిట్ అయింది నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే అంకుల్తో చాలా ట్రిప్ చాలా ప్రోగ్రామ్స్ ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాను ఆయన డెత్ అనేది నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే దాంట్లోంచి నాకు లైఫ్లో ఒక ఒక ఇది వచ్చింది అభిమానం పోయింది నాకు లైఫ్ పైన ఎందుకంటే ఎన్ని వంద సాంగ్స్ ఆయన పాడారు ఎంత దేవుడి మీద పాడారు ఆయన

వానం విటు వారాయో ఇల్లై ఇది ఎప్పుడు వింటాను నేను ఈ పాట ఈ పాట ఆయన ఎన్నో సాంగ్స్ పాడున్నారు కానీ ఈ పాట ఏమో నాకు చాలా నచ్చుతుంది ఆయన డెత్ అప్పుడు వీడియో ఒకటి వేశారు కదా నేను బాగానే ఉన్నాను హాస్పిటల్ వెళ్తాను బాగా వచ్చేస్తాను ఎవరు కంగారు పడవద్దు అనేసి ఒక వీడియో వేశారు దాని తర్వాత ఆయన హాస్పిటల్లో ఉండే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ వచ్చింది అది చూసేటప్పుడు నేను నేను ముక్కు ఆయన ఇంకా ఉండకూడదు ఇలా బాధతో ఆయన ఉండకూడదు దేవుడు తీసుకు ఎందుకంటే ఆ గొంతులో ఆ హోల్ అన్నీ వేసి అది ఎవరికి రా ఎందుకు దేవుడు అలాగా ఒక ఆయన్ని కష్టపడి అంత సంతోషం ఇచ్చిన ఆయనకు ఎందుకు అలాంటి ఒక ఇది రావాలి దాని దాని దా తర్వాత నాకు లైఫ్ మీద ఉన్న మొత్తం ఇది పోయింది నాకు లైఫ్ అనేది జస్ట్ ఒక ఇదే పేరు మన డబ్బు మన ఉన్న చుట్టి ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు ఒక ట్రైన్ జర్నీ లాగా మనది మన అమ్మ నాన్నతో స్టార్ట్ చేస్తాం దాని తర్వాత అందరూ వస్తారు మనతో పాప వస్తుంది అన్న తమ్ముళ్ళు వస్తారు చిన్నైనా పెద్దయినా మామ అత్త తర్వాత హస్బెండ్ వల్ల వచ్చే రిలేషన్స్ దానివల్ల పిల్లలు అలా వస్తారు కానీ లాస్ట్లో ఎవరు ఉంటారు ఆ జర్నీలో మనం మాత్రమే ఉంటాం మనం మాత్రమే ఉంటాం వాళ్ళు వాళ్ళు స్టేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళు దిగి దిగిపోతారు అందరూ సో అది అది వచ్చింది నాకు సో ఇది లైఫ్ అనేది నథింగ్ దేనికోసం అందరూ పరిగెత్తారు అందరూ అంటారు మీలాగా రావాలి అదిలాగా రావాలి నాకు అది దొరకాలి అనేటప్పుడు ఓకే వాళ్ళు వాళ్ళ గోల్ అది కానీ నన్ను అడిగితే నాకు ఇది నథింగ్ గోల్ నథింగ్ ఏది లేదు ఉండే వరకు హ్యాపీగా ఉండేసి వెళ్ళాలి అంతే సో అది నాకు పెద్ద ఒక షాక్ ఎస్బీబీ అంకుల్ డెత్ అనేది సో దాని తర్వాత లైఫ్ మీద ఉన్న ఒక పెద్ద ఇంట్రెస్ట్ నాకు లేదు దాని తర్వాత కోవిడ్ ఆ కోవిడ్ అందరికీ ఒక ఒక పెద్ద ఒక ఇది చూపేసి పోయింది కదా కోవిడ్ అనేది ఎవరిన తలుసారా అది అలా ఒక వ్యాధి వస్తుంది సడన్గా టక్ టక్న అని అందరు పోతారు అని మనం ఎవరు తలుసుకోలేదు కదా సినిమా లాగా ఉని అప్పుడు గారు వెళ్ళిపోవడం ఏంటంటే కోవిడ్ తోటి అది దాని తర్వాత అదే నాకు పెద్ద గోల్ చేయాలి అది అచీవ్ చేయాలి అప్పుడు చిన్నప్పటి నుంచే నాకు లేదు తర్వాత ఇంకా ఉన్నది ఉన్నది కూడా కూడా కొంచెం కొంచెం ఉన్నది కూడా పోయింది సహజం మీరు మీరు ఫీల్ అయినట్టు మీరు అందులో బాలు సార్ చాలా క్లోజ్ కాబట్టి ఆయనతో చాలా కచేరీలు జీవితంలో ఎందుకంటే ఆయనతో ప్రోగ్రామ్ లేకుండా నార్మల్గా నేను ఎక్కువసారి మాట్లాడి ఉన్నాను ఆయన నా నేను మిమిక్రీ చేస్తే ఆయనకు చాలా నచ్చుతుంది నేను లా వాయిస్ లాగా మాట్లాడుతున్నాను ఎవరినా పిలిచి అమ్మాయి సార్ లాగా మాట్లాడుతుంది మాట్లాడు మాట్లాడు అంటారు కోవిసర్లా గారు ఒక మూవీలో స్నేహితు అనే సాంగ్ ఉంది కదా అది ఇమిడియేట్ చేసి పాడి ఉంటారు ఒక సీన్లో వస్తుంది అది వివేక్ అని సారీ కోవి వివేక్ గారు కూడా అలాగే వివేక్ అని కామెడియన్ ఆయన కూడా అప్పుడు ఎవరినా వస్తే కూడా మల్తీ నల్ల మిమిక్రీ అది అంటారు స్టైల్ అది అని కోవిసల్లా గారు మాట్లాడతారు కదా ఆయన ఆయన అడుగుతారు అప్పుడప్పుడు సో అదే ఆయన ఇంకొక ఫేస్ ఉంటుంది కదా అదంతా మేము చూసున్నాము ఆయన జాలీగా ఉంటే ఎలా ఉంటారు టెన్షన్గా ఉంటే ఎలా ఉంటారు అడ్వైస్ చేసేటప్పుడు ఎలా చేస్తారు నేను అడిగి వెళ్ళి ఆయన్ని అంకుల్ ఎలా పాడాను అంకుల్ ఎలా పాడావు నీకు తెలీదా అంటాను లేదంకులు ఈ ప్లేస్లో తప్పు చేశాను నాకు తెలుస్తుంది కదా అదే అప్పుడు కరెక్ట్ చేసుకో నీ నువ్వు పాడింది నీకే ఎప్పుడు తప్పు అని ఎక్కడ తెలుస్తుందో అప్పుడే మనం ఓకే అని అప్పుడు ఎక్కడెక్కడ నీకు తెలుస్తుందో అక్కడ కరెక్ట్ చేసుకో ఒక సంగతి లా రాలేదా దాన్ని స్లోగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయి దాని తర్వాత కొంచెం ఫాస్ట్ చేయి ఒక వందసారి కాదు ఒక థౌజండ్ టైం ఆ సంగతి మాత్రం ప్రాక్టీస్ చేయి అని చాలా అడ్వైసు ఆయన ఆయన ఒక ఇదండి ఒక పెద్ద లైబ్రరీ లాగా ఆయన ఈజ్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్ అవును ఆయన ఆయన చదువు ఆయన్ని మన చదివితే అన్నీ తెలిసిపోతుంది లైఫ్లో అదే అసలు అలాంటి మనిషి మనకి మనని వదిలి భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు ఆ పాటలు ఇప్పటికీ ఆ పాటలే జ్ఞాపకాలు కదా మనకి మనకి అంతే కానీ మాలతి గారు బ్యూటిఫుల్ అద్భుతమైన జర్నీలో మీకేం గోల్స్ లేవన్నారు మీ వారితో మీ అనుబంధం అంటే ఆయన సపోర్ట్ మీకు చాలా మెండుగా ఉండబట్టి మీరు ఆయన ఒక మాట కూడా అనరని చెప్పి మీరు అన్నారు కదా సో వంట కూడా రాదు ఒక ఫీమేల్ లైఫ్లో ఆడదాని అంటారా ఆడదాని లైఫ్లో ఫస్ట్ ఒక అమ్మ నాన్న బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది కానీ పెళ్ళి తర్వాత ఆ సపోర్ట్ ఎంతవరకు మనకు అందరికీ ఉంటుంది అని తెలియదు కానీ నాకు చాలా సపోర్ట్ అయినా నేను సెల్ఫ్గా డ్రైవింగ్ నేర్చుకున్నాను ఆయన ప్రోగ్రామ్ అప్పుడంతే అప్పుడంట ఒక నైంటీస్లో టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి టూ ఓ క్లాక్ వరకు ప్రోగ్రాం వెళ్తుంది అప్పుడంతా ఇప్పుడు కొంచెం టెన్ టెన్ థర్టీ లెవెన్ వరకు చేయాలి అనే ఒక ఇది వచ్చింది కదా అప్పుడు అలా కాదు ట్ టూ ఓ క్లాక్ వరకు ప్రోగ్రాం వెళ్తుంది అప్పుడు నా దగ్గర కార్ ఇచ్చేసి అక్కడి నుంచి ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ ఉండదు పెద్ద ఇది ఉండదు టెన్షన్ ఉండదు మీరు తోలు అంటారు నాకు నేర్పించారు ఆయన కార్ నేర్పించారు దాని తర్వాత కంప్యూటర్ నేర్చుకో అది తప్పకుండా ఇంపార్టెంట్ కొంచెం రోజుల ఇప్పుడు కాదు నేను అనేది నైంటీస్లో నేర్చుకో అంటారు అది అలాగే నువ్వు వంట కూడా పెద్దదిగా చేయవద్దు ఈ పాట నేర్చుకో ఆ పాట నేర్చుకో ఇది 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 వచ్చి పాడితే ఆడియన్స్కి నచ్చుతుంది ఇలాంటి పాటలు పాడితే నచ్చుతుంది అని నాకు ఒక పెద్ద పెద్ద సపోర్ట్ ఆయన పెద్ద పెద్ద సపోర్ట్ ఇంతవరకు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఏం సంపాదిస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఒక్క మాట కూడా ఇంతవరకు అడిగింది లేదు నేను ఏం సంపాదిస్తాను కూడా ఆయనకు తెలీదు ఏం తీసుకుంటున్నాను ఏం ఎందుకంటే నేను అడిగాను ఒకసారి ఎందుకు మీరు నన్ను ఏదో అడగలేదే అంటే నువ్వు అన్ని కరెక్ట్గా చేస్తావని నాకు తెలుసు ఎందుకు అడిగేది ఎందుకంటే హస్బెండ్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకుంటారు కదా అవును చాలా వరకు తీసుకుంటారు అంటే ఇప్పుడు ఈ కాలంలో లేకపోయినా ఒక పాయింట్లో అయితే చాలా వరకు అలా పెద్ద సపోర్ట్ మా ఆయన నాకు ఎందుకంటే ఆయనతోనే ఒక కుక్కపిల్లలాగా ఫోర్టీన్ ఇయర్స్ ఆయన వెనకే ఉన్నాను నేను మా ట్రూప్లో టో నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నాయకుట్టి మాదిరి నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ త్రీ వరకు లైట్ మ్యూజిక్ మా ట్రూప్లో నేనే మెయిన్ సింగర్ టూ థౌసండ్ త్రీ తర్వాత ఇక్కడ వంగతోట అంటే అమలాపురం అక్కడ మన్మధరాజా అన్నీ మా సిట్ అయింది దాని తర్వాత ఇక్కడ ట్రావెల్ అక్కడ ట్రావెల్ అనేసి సో లైట్ మ్యూజిక్ రికార్డింగ్ బ్యాలెన్స్ చేసేదానికి అవ్వలేదు నాకు ఎందుకంటే అప్పుడు ఎక్కువ సాంగ్స్ రికార్డింగ్స్ పాడాను అప్పుడు సో షోస్ వేరే అప్పుడు దానివల్ల కొంచెం లైట్ మ్యూజిక్ నుంచి అప్పుడు వచ్చాను చాలా చాలా సపోర్ట్ మా ఆయన కోపపడరు ఆయన ఎక్కువ మాట్లాడరు అందరూ కలిసిపోయారు మా ఆయన నాకు ఇచ్చిన పెద్ద అడ్వైస్ ఒకటి ఈ మూవీలో వచ్చిన తర్వాత నాకు పెద్ద ఇది లేదు ఎందుకంటే నన్ను ఏదో ఒంటరిగా వదిలేసేటట్టుగా ఉండింది నాకు ఎవరు వెనక్ ఎందుకంటే ఆయన అంటారు నేను ఏదైనా చేస్తాను సడన్గా నన్ను సపరేట్ అయిన తర్వాత నేనే అన్నీ చేసుకోవాలి అలా వచ్చేటప్పుడు ఆయన అన్నారు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచి రూమ్ దొరుకుతుంది మంచి భోజనం దొరుకుతుంది మంచి మంచి ఇదే దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళకూడదు మనకి ఇది దొరకదు ఏది దొరికిందో అది చేసుకోవాలి అదేలాగా నువ్వు లైట్ మ్యూజిక్ ఏదైనా లైవ్ షోస్ పాడేటప్పుడు నేను ఈ పాట పాడను ఆ పాట పాడను నేను వచ్చి కోరస్ పాడను ఇదంతా చెప్పకూడదు పాట అనేది అన్ని పాటలే బట్ ఈగో వస్తుంది కదా మామూలుగా అంటే అంత హిట్ సింగర్ అయిపోయాక గా మీరు సపోజ్ మిమ్మల్ని తక్కువ చేశారు అనుకోండి ఆ టైంకి థాట్ కూడా రాదా ఆలోచన కూడా రాదా ఏది ఉంటే అదే అనుకుంటారు అది గొప్ప గుణం అండి మీకు నమస్కారం ఆయన ఫ్యామిలీలో నాకు చాలా పెద్ద సపోర్టు వాళ్ళు అలాగే ఆయన కన్నా వాళ్ళ అన్నగారు వాళ్ళన్న రామ్ అంటే లక్ష్మణ్ అనేసి వాళ్ళిద్దరు ట్విన్స్ ఆయన కూడా మీరు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలి మీరు చదివి నేర్చుకోవాలి హిందీ నేర్చుకోండి ఎందుకంటే ఇదంతా తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది ఎందుకంటే నేను చదివిన దాన్ని తమిళ్ మీడియం చెన్నైలో సో దానివల్ల ఇంగ్లీష్ అనేది నాకు కొంచెం భయం పెద్దదిగా చూస్తాను ఎప్పుడు దాని తట్టే వెళ్ళను ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడేస్తే వచ్చేస్తాను అది ఒక భయం ఉంటుంది నాకు అప్పుడు అది అప్పుడు దాని తర్వాత ఇంగ్లీష్ అప్పుడు మా పాప అనింది అమెరికా ఈయన కూడా జనాధిపతి కూడా ఒట్టి ఇంగ్లీషే తెలుసు మీకు తమిళ్ తెలుగు తెలుస్తుంది కదా పర్లేదు అని అంటుంది సో అందరు నాకు ఫ్యామిలీ అనేది ఆ తట్టు ఈ తట్టు చాలా సపోర్ట్ మాకు బ్యూటిఫుల్ ఫుల్ఫిలింగ్ లైఫ్ మీ అవునండి అవును అన్ని విధాలా బట్ ఈ సరే ఏం గోల్స్ లేకపోతే తెలుగులో మాత్రం మంచి డివోషనల్ తప్పకుండా అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో తప్పకుండా చేస్తాను నేను అంటే ఈ లోకంలో మీ మ్యాజిక్ అయ్యింది ఇప్పుడు పై లోకంలో తెలుగులో అందరు లాస్ట్ దానికి వస్తారండి అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ దొరికేస్తుంది పెట్టుకోండి మళ్ళీ మీకు ఏం కావాలి ఇప్పుడు మనం ఆశపడింది మనకు దొరికింది లేకుండా కూడా మనకు దొరికింది కదా అవును అనేటప్పుడు మనకు లాస్ట్లో ఏముంటుంది అందరూ లా దీని దీనికే వస్తారు లాస్ట్లో మీరు హెల్త్ ఎలా చూసుకుంటారు ఇంత ట్రావెల్ చేస్తారు బయటకు వెళ్తారు కదా యాజ్ అ ఉమెన్ మీ హెల్త్ ఎలా చూసుకుంటారు జాగ్రత్త బయటకు వెళ్ళినప్పుడు అది ఒక్కొక్క పార్ట్ వచ్చిందండి చిన్నప్పుడు ఎక్కువ ఐస్ క్రీము చాక్లెట్ ఇవన్నీ తింటాను కొన్ని ఏజ్ తర్వాత కొంచెం అన్ని తగ్గించాను ఇప్పుడు ఫుడ్ దాంట్లో కొంచెం అదే వచ్చేసింది తీసుకోలేదు అలా అదే వచ్చేసింది మనకే వచ్చేసింది సో ఒక ఏజ్ తర్వాత చాలు నాలుగు ఇడ్లీ తిన్నామా మూడు రెండు చాలు ఇప్పుడు ఇప్పుడు అదే అయిపోయింది ఒకటి కూడా చాలు పర్లేదు అని అదే అని వచ్చేసింది కానీ అన్ని తింటాను నేను ఐస్ క్రీమ్ తింటాను చాక్లెట్స్ తింటాను ఇది అలా లేదు చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే మీరు ఒదిగి ఉన్నారు ఆ తరంలోని ఏం చెప్పాలి ఒక మూలాలు పునాదులు అన్ని అలాగే ఉన్నాయి మీలో అంటే వాల్యూ ఓల్డ్ వాల్యూ బికాస్ ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ చాలా అంటే ఇది అంటారు అంటారు నాకు తెలియదు బాగా కమర్షియల్ అది ఇది అని మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా రియాలిటీ షోస్ లో చూస్తున్నారు నిన్న మన వచ్చారు అలా సరే ఓకే ఉన్నారు అంటే చాలా ఎక్కువ ఫాస్ట్ ట్రాక్లో ఉన్నారు సంపాదించే అన్ని ఇలా అనేటప్పుడు దొరకాలి ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వచ్చాము సో కష్టం మంచిది చెడు అన్నీ తెలుసు మనకు ఇప్పుడు దానివల్ల దాంట్లో ఎలా ఉండాలని కూడా తెలుసు కానీ ఇప్పుడు ఉండే సింగర్స్కు అన్నీ ఈజీగా దొరికిపోతుంది అప్పుడు ఒక మాస్టర్ మనకు కావాలంటే కూడా వెతకాలి డబ్బు ఉండదు ఆ మాస్టర్కి మన జీ ఫీజ్ ఇచ్చేదానికి కూడా మనకు డబ్బు లేదు అప్పుడు ఉంటుంది కానీ అది ఒక్క ఎక్స్ట్రా అది కదా అవును ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చు మన మీద పేరెంట్స్ ఇది ఉండాలి నమ్మకం ఉండాలి మన పిల్ల పాడుతుంది మా అమ్మ కొనింది నా మీద పెద్ద నమ్మకం ఇది మా పాప పాప ఎవరినా వస్తే కూడా మా పాప బాబు పాడుతుందండి ఒక పాట వినండి అంటారు మా అమ్మ నాన్నగారు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు ఎలక్ట్రీషియన్ అయినా మా పెద్ద బ్రదర్ కూడా ఎలక్ట్రీషియన్ మా థర్డ్ బ్రదర్ వచ్చి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు బ్లోయింగ్ సాక్స్ ఫ్లూట్ అలా మా నా 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 తర్వాత మా అన్నయ్య కానీ కానీ ఈ సింగర్స్ ఈజీగా వచ్చిందంటారు వచ్చిన దానివల్ల కొన్ని కొన్ని సింగర్స్ కు దాని వాల్యూ తెలియలేదు ఎలా ఉండాలి హంబుల్ గా ఉంటే అది తప్పు అనుకుంటారు మాట్లాడించి కానీ అంటే ఇది యునానిమస్గా ఆ తరం గాయని గాయకులు అన్నవాళ్ళ మాట మీ తరం వాళ్ళు అన్న మాటలే కాబట్టి అంటే ఈ తరం మీరు మీరు ఎక్కువ ఇంకా పాడుతున్నారు మీరు యాక్చువల్లీ ఆర్ స్టిల్ వెరీ మచ్ యాక్టివ్ అయితే ఏంటంటే మీకు ఉండే ఎక్స్పీరియన్స్కి మీరు చూపించిన హవాకి మీ హవా ఏమిటో మాలతి గారి హవా నడిచింది కాబట్టి మిమ్మల్ని ఇలా లెజెండ్ అని ఇలా పిలిచాం లేకపోతే లెజెండ్స్ అంటే మామూలుగా అందరూ రిటైర్ అయిన వాళ్ళు అనుకుంటారు బట్ యు ది వెరీ 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 బెస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే వైండ్అప్ చేసేలోపు మీకు ఇష్టమైన రెండు మూడు పల్లవులు జస్ట్ మెడలేలాగా తెలుగు పాట ఆడియన్స్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు ఎందుకంటే నన్ను ఇప్పుడు వరకు ఈ యంగ్గా ఉండానంటే మీ చప్పట్లు మీ ఎంకరేజ్మెంట్ ఇదే కారణం అనుకుంటాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్వప్న గారికి టీమ్ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నా పాటలు మీకోసరం రాసారాజా నా మన్మద రాజా నీకై వేచెను రోజా ఒడిలో రాజా అంటే మీరు కన్యాకుమారి పో

మడతడిపోతే ఒంట్లో ఒక్కో నర మిలిగడిపోతే మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే అర్రే ఒంట్లో ఒక్కో నర మిలిగడిపోతే ఓ రా చిలక రావే రావే నా చిలక రా చిలక నా చిలక రావే రావే

అసలు మాటల్లో చెప్పలేను ఎంత హ్యాపీగా ఎంత ఎనర్జీ ఫీల్డ్ అయిపోయాం అందరం ముందు మీ ఫిలాసఫీ చూసి అందరం ఫిదా అయిపోయాం అండ్ ఇలాగే మీరు ప్రపంచానికి ఒక అరుదైన ఒక కంఠంగా అండ్ అరు చక్కటి పాటతో ఇలాంటి పాటలు హుషి మీ హుషారుతో అలరిస్తూ ఉండాలి కొత్త సంవత్సరంలో కూడా అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా పాటలు అందరికి తెలుసు ఈవిడ పాడింది అని తెలియదు మీ వల్ల అందరికీ ఇప్పుడు తెలుసు ఉంటుంది చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నమస్కారం ఇది ఇవాళ సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ప్రత్యేక కార్యక్రమం శ్రీమతి మాలతి గారితో సో ఇలాగే గొప్ప వాళ్ళని మహానుభావుల్ని కలుద్దాం వాళ్ళ ప్రయాణంలోని ఎన్నో విశేషాలు విని తరిద్దాం నేర్చుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్